viewers, namaste. Welcome to my channel. Ee roju manam beetroot laddu ela tayar cheyalo chuddam. Deeniki kavalsina padarthalu beetroot, neyyi, dry fruits, panchadara. Veetito manam tasty beetroot laddu tayar chesam. బీట్రూట్ చాలా మంది తింటారండి, దాని కలర్ చూసి స్మెల్ చూసి తింటారు. కానీ బీట్రూట్ లో చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంది. ఫ్యాట్ ఉండదండి, అంటే కొలెస్ట్రాల్ అసలు ఉండదు. షుగర్ కూడా 100 grams బీట్రూట్ కి 7 grams ఉంటుంది, అంటే షుగర్స్ కూడా చాలా తక్కువ అనమాట. కార్బోహైడ్రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దుంప తినేస్తున్నానన్న ఫీలింగ్ ఉండదు. 100 grams బీట్రూట్ లో కార్బోహైడ్రేట్ 10 grams మాత్రమే ఉంటుంది. తర్వాత నేను జీడిపప్పు వేస్తున్నాను. అలాగే బీట్రూట్ లో ఫైబర్ ఉంటుందండి. 100 grams బీట్రూట్ లో 2.8 grams ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మనకి డైజెషన్ బాగవడానికి ఉపయోగపడుతుంది. పర్సెంటేజ్ లో చూసుకోవాలంటే 11% 100 grams బీట్రూట్ 11% ఫైబర్ ఉంటుంది. ప్రోటీన్ వచ్చేసి 100 grams బీట్రూట్ లో 1.6 grams ప్రోటీన్ కూడా ఉంటుంది. చాలా మంది పిల్లలు బీట్రూట్ తినరు కాబట్టి స్వీట్ లా చేసి పెడితే తింటారు. విటమిన్ సి వచ్చేసి 8% ఉంటుందండి. ఐరన్ వచ్చేసి 4% ఉంటుంది. విటమిన్ సి మనకి ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ వచ్చేసి మన బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి6 కూడా 5% 100 grams ఆఫ్ అలాగే డైలీ చాలా మంచిది. మన శరీరంలో బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా ఉంటుంది అనమాట. డైలీ బీట్రూట్ తీసుకుంటే కనుక మన డైట్ మన బ్లడ్ ఫ్లో అనేది చక్కగా ఉంటుంది. అలాగే ఇది లో బీపీ ఉన్న వాళ్ళకి బాగా సహాయం చేస్తుంది. లో బీపీని తగ్గిస్తుంది అనమాట. బ్లడ్ ప్రెషర్ని అంటే బ్లడ్ ఫ్లోని ఒక లెవెల్లో తీసుకెళ్తుంది. అలాగే మనం ఎక్సర్సైజ్ చేసే స్టామినా కూడా పెంచుతుంది బీట్రూట్. అలాగే మన మజిల్ని స్టిఫ్ గా ఉంచుతుంది, బాడీని స్టిఫ్ గా ఉంచుతుంది. అలాగే మజిల్ స్టామినా బాగా పెరుగుతుంది. ఇలా బీట్రూట్ని
బీట్రూట్ని మనం తీసుకోవడం మంచిదని మనం విన్నాం కదా. కాబట్టి డైలీ బీట్రూట్ని మన ఆహారంలో తీసుకోవచ్చు, డైలీ కాకపోయినా మళ్ళీ కుదిరినప్పుడు తీసుకోవచ్చు. నేను చెప్పిన ఈ విధంగా చేస్తూ ఇందులోనే కనుక పాలు వేస్తే హల్వా అవుతుందండి. ఇలాగే ఉంచుకోవచ్చు మనం లడ్డు, కాబట్టి లడ్డుగా చుట్టుకుంటాం. అలాగే బీట్రూట్ జ్యూస్ తాగొచ్చు, ఇందులో వేసుకుని మనకి ఎలా కావాలంటే అలాగా, ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండల్లా చుట్టుకొచ్చండి. మనం ఇలా ఉండలు చుట్టుకొని పెట్టుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసి కనుక పెట్టుకుంటే ఇవి 1 వీక్ 10 డేస్ నిల్వ ఉంటాయండి. 1 కేజీ బీట్రూట్ తీసుకుంటే మీకు ఇంచుమించుగా 1/2 కేజీ పైన 1/4 కేజీ వరకు లడ్డూస్ వస్తాయి. దీన్ని అస్తమట్టు చేసుకోలేము కాబట్టి ఇలా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి 1 చొప్పున రోజు మనం ఫుడ్లో ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ బీట్రూట్ లడ్డూని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మనకి డైటీషియన్స్ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఫైబర్స్ ఎక్కువ ఉన్నాయి, కొలెస్ట్రాల్ లేని ఫుడ్, షుగర్స్ కూడా తక్కువ ఉంటాయి, ఎవరైనా తినొచ్చు. పెద్దవాళ్ళు కూడా చాలామంది బీట్రూట్ తినండి, తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you all.